సంగీత్ శోభన్ షాన్వి మేఘన ప్రధాన పాత్రలుగా అనసూయ కీలకమైన పాత్రలో నటించిన సినిమా ప్రేమ విమానం అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ దర్శకత్వం వహించారు ఈ సినిమాను జీ ఫైవ్ ఓటీటీ ద్వారా నేరుగా రిలీజ్ చేస్తుంది ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య నడిచే ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం ఈ కథంతా కూడా ప్రస్తుతానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కాలానికి మధ్య జరుగుతుంది మేడిపల్లి అనే గ్రామంలో నాగరాజు అనే రైతు ఉంటారు నాగరాజుకు కొద్దిపాటి పొలం ఉంటుంది దానిని సాగు చేసుకుంటూ తన కుటుంబంతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అయితే ఆ ఊరు సెట్ శివయ్యకి అతను కొంత బాకీ ఉంటాడు ఆ బాకీ నిమిత్తం నాగరాజు పొలాన్ని స్వాధీనం చేసుకోవాలనేది శివయ్య ఆలోచన ఇక నాగరాజుకు ఇద్దరు పిల్లలుంటారు వారిద్దరికీ విమానం అంటే ఎంతో ఇష్టం విమానం ఎక్కాలనే ఒక బలమైన ఆలోచనతో వాళ్ళుంటారు అందుకు ఎంతవుతుందనేది గోపాల్ సార్గా నటించిన వెన్నెల కిషోర్ను అడిగి తెలుసుకుంటారు వాళ్లను విమానం ఎక్కించాలని అనుకున్న నాగరాజు సెట్ టార్చర్ తట్టుకోలేక ఉరి వేసుకుని చనిపోతాడు దాంతో సెట్ పెట్టిన ఆరు నెలల గడువులోగా అప్పు తీర్చడం కోసం తన భార్య శాంతి నానా కష్టాలు పడుతుంది విమానం ఎక్కడం కోసం అవసరమైన డబ్బు కోసం తల్లికి తెలియకుండా ఇద్దరు పిల్లలు ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటారు ఇక మరోవైపు సర్పంచ్ కూతురైన హీరోయిన్ షాన్వి మేఘనను కిరాణా షాప్ నడుపుకునే పుల్లయ్య కొడుకు హీరో సంగీత శోభను ప్రేమిస్తూ ఉంటాడు హీరోయిన్ కి అమెరికా సంబంధాన్ని తండ్రి చూస్తాడు అందుకు సంబంధించిన పెళ్లి మాటలు జరుగుతూ ఉంటాయి దాంతో కంగారు పడిపోయిన షాన్వి గుడిలో హీరోని కలుసుకుంటుంది వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి షాన్వి తల్లి భవానికి తెలిసి ఇద్దరిని హెచ్చరిస్తుంది మూడు రోజుల్లో సెట్ కి డబ్బులు చెల్లించి తన పొలాన్ని విడిపించుకోవాలని నాగరాజు భార్య శాంతి అనుకుంటుంది అందుకు అవసరమైన డబ్బును ఆమె పోగు చేస్తూ ఉంటుంది ఆ డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయి విమానం ఎక్కాలని ఆమె పిల్లలు నిర్ణయించుకుంటారు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఆ ఊరు నుంచి బయటపడాలని హీరో హీరోయిన్లు భావిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది పర్యవసనాలు ఎలాంటివి అనేదే అసలు కథ దర్శకుడు సంతోష్ తయారు చేసుకున్న కథ ఇది ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు చూడొచ్చు ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు గాని ఆ తరహా డైలాగ్స్ కానీ లేవు ఏ పాత్ర ఏ బూతు డైలాగ్ పలుకుతుందోనని టెన్షన్తో టీవీలో ముందు కూర్చునే ఈ రోజుల్లో ఇలాంటి ఒక కంటెంట్ ను సహజత్వానికి దగ్గరగా నడిపించిన దర్శకుడు పనితీరును మనం మెచ్చుకోవాల్సిందే అయితే ఈ కథలో ప్రతి ట్రాక్ ను నింపి ఉంటే ఆయనకి మరికొన్ని మార్కులు పడేవి అప్పులు తీర్చలేక భర్త చనిపోతే ఆ అప్పులు తీర్చడానికి భార్య నానా తిప్పలు పడటం ఆమె పిల్లలు తమ బలమైన కోరికను తీర్చుకోవడం కోసం తప్పుదారి పట్టడం ఆ డబ్బున్న అమ్మాయి మిడిల్ క్లాస్ అబ్బాయితో లవ్లో పడి తండ్రి ఎక్కడ చంపేస్తాడేమోనని భయపడి లవర్తో కలిసి ఆ ఊరు నుంచి పారిపోవడం మొత్తంగా చూసుకుంటే ఈ మూడు వైపుల నుంచి నడిచే కథ ఇదే గతంలో చాలా సినిమాలలో ఈ తరహా దృశ్యాలను చూసి చూసి ప్రేక్షకులు అలసిపోయారు ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయారు కూడా సాధారణంగా పల్లెటూర్లలో ఎవరు లవ్లో పడినా ఊరంతా తెలిసిపోవడానికి ఎన్నో రోజులు పట్టదు అందున గొప్పింటి అమ్మాయిని టచ్ చేస్తే పెద్ద రచ్చ జరుగుతోంది కానీ హీరో ఆ బంగ్లాకు వెళ్లి హీరోయిన్ కిటికీకి ఎదురుగా తాపీగా నిలబడి తీరుబాడిగా కాగితం విమానాలు చేసి విసురుతూ ఉంటాడు ఆ అమ్మాయి కూడా అదే పద్ధతిలో సందేశాలు పంపుతూ ఉంటుంది ఇద్దరూ తరచూ గుళ్ళలో కలుసుకుంటూ ఉంటారు అయినా ఎవ్వరూ చూడరు పట్టించుకోరు సరే ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా అని చెప్పేసి రొమాన్స్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్కి నిరాశ మిగులుతుంది లవ్ యూ చెప్పుకోవడమే పెద్ద విషయం అన్నట్టుగా ఆ రెండు పాత్రలు ప్రవర్తిస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దాటేసి మనం మరీ ఎంత దూరం వచ్చేస్తామా అని అప్పుడప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది పోనీ పాటల్లోనైనా రొమాన్స్ను వర్కౌట్ చేస్తారా అంటే అదీ లేదు కాగితం విమానాల మీద ఈ ప్రేమికుల రాతలు ఆకాశంలో ఎగిరే విమానాల మీద ఇద్దరు పిల్లల ఆశలు చూస్తూ కూర్చోవలసిందే తెరపై కథ అలా జరిగిపోతూ ఉంటుంది కానీ ఎక్కడా ఆసక్తిని రేకెత్తించే అంశాలు గాని ట్విస్ట్లు గాని ఏం జరగనుందనే ఉత్కంఠను పెంచే సన్నివేశాలు గాని ఎమోషన్స్ ను కనెక్ట్ చేయడం గాని లేకపోవడమే ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తోంది ఫోటోగ్రఫీ ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు అనూప్ రుబెన్స్ బాణీలు మాత్రం పర్వాలేదు దొరసాని దొరసాని ఆనందం ఉప్పొంగేలే అనే పాటలు కాస్త బాగానే ఉన్నాయి చివర్లో ఇచ్చిన సందేశం బాగుంది కథలో కొత్తదనం లేకపోయినా ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని ఉంటే ఇంకాస్త కనెక్ట్ అయ్యేదేమో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ